కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరంలో కిడ్నాప్ కలకలం పూర్తి అవాస్తవమని ఎస్ఐ సతీష్ బాబు తెలిపారు. మండపేట మండలం అత్తుమూరుకు చెందిన కళ్ళెం పెద్దను స్థానికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ వ్యక్తి ఒక బాలుడు రోడ్డు దాటుతుండగా వాహన ప్రమాదం నుంచి బాలుడిని రక్షించే క్రమంలో ఎత్తుకున్నాడు. విషయం తెలియని స్థానికులు అతన్ని అపార్థం చేసుకుని అతనిపై దాడి చేశారని, ఈ వ్యక్తిపై ఆరా తీశామని ఈ మేరకు పోలీసులు తెలిపారు. ఇమిడియట్ గా మన స్టాఫ్ ని పంపించడం జరిగింది. అతన్ని పంపించిన వెంటనే కూడా అతన్ని పికప్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది. నేనే పర్సనల్ గా అతని యొక్క బయోడేటా, యాంటీసిడెంట్స్ మొత్తం అన్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేస్తే అతని పేరు కళ్యాణ్ పెద్ద, సన్ ఆఫ్ ఎర్రంకయ్య, అత్తమూరు విలేజ్ మండపేటల మండలం, మండపేట మండలానికి చెందిన వ్యక్తి. అతనికి ఆల్రెడీ సుమారు వివాహం 10 సంవత్సరాల పైన అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, కుమారుడు కూతురు కూడా ఉన్నారు. అయితే రీసెంట్గా 3 ఇయర్స్ బ్యాక్ ఏదో ఇష్యూ వల్ల వాళ్ళ భార్య అతను విడిపోయారు. వాళ్ళ భార్య విడిపోయి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కూడా సైకలాజికల్గా ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడం వలన సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి ఇంకా నాకు పెళ్లి కావాలి, వేరే భార్య కావాలని చెప్పేసి ప్రతి ఊరు కూడా ఇంకా వాళ్ళ రిలేషన్తో కాకుండా పేరెంట్స్తో కాకుండా అతనే ఇండివిజువల్గా వెళ్ళిపోయి నాకు వేరే భార్య కావాలని చెప్పి అడగడం జరిగింది. నిన్న ఉదయం నుంచి కూడా మన విలేజ్ అంతా కూడా తిరుగుతున్నాడంట, ఎంక్వైరీ చేశాము. అదేవిధంగా ఆ సమయానికి 4:30-5 గంటల సమయానికి కూడా ఆ చుట్టుపక్కల కూడా 2 ఇళ్ళకి వచ్చి నాకు పెళ్లి సంబంధం కావాలి, ఎవరైనా అమ్మాయి ఉన్నారని చెప్పి అడగడం కూడా జరిగిందంట. అది కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. దానికి కూడా మనకి ఆన్సర్ చెప్పారు. అంతే తప్పించి ఇందులో కిడ్నాప్, గ్యాంగ్, 6 మెంబర్స్, 7 మెంబర్స్ అటువంటిది అయితే ఏమి లేదండి. అదంతా ఫేక్. అది అంతా యాంటిసిడెంట్స్ వెరిఫై చేసాం. అతని మీద 3 ఇయర్స్ కేసులు ఒకవేళ ఏమో ఉన్నాయని చెప్పేసి కనీసం లోకల్ పోలీస్ వారితో కూడా మాట్లాడడం జరిగింది, ఎంక్వైరీ చేయడం జరిగింది. అటువంటిది ఏమి లేదని చెప్పారు. సైకలాజికల్ డిస్టర్బ్ అయ్యి పాపని ఎందుకు రా బాబు మరి ఎత్తుకుని పక్క తీసుకెళ్ళామంటే వెనకాతల నుంచి ఏదో వెహికల్ వస్తుంది, దాన్ని రక్షించే క్రమంలో తీసాను తప్పించి వేరే ఇంటెన్షన్తో కాదని కూడా మనకి చెప్పడం జరిగింది. అప్పుడు మా ఉన్నతాధికారులకి అందరికీ హైర్ ఆఫీసర్స్ కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ రిలేషన్లు వాళ్ళ ఇష్యూస్ వస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీనిపైన మార్నింగ్ నుంచి కూడా మీడియాలో కిడ్నాప్ గ్యాంగ్, 6 ఆరుగురు 7 పిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు ఏలేశ్వరంలో అని చెప్పేసి మీడియాలో రావడం జరిగింది. ప్లస్ ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. దయచేసి అటువంటి తప్పుడు వార్తలు రాసి మాత్రం ప్రచారం చేసి ప్రజల్ని ఇలా థ్రెట్నింగ్కి భయాందోళనకు గురి చేయకండి. అటువంటి వార్తలు ఇకపైన పొరపాటున ఎవరైనా రాస్తే మాత్రం వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం.